విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు వద్ద ఉన్న బుడమేరు యూటిని ఎత్తు పెంచి నిర్మించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కాలువ ద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు ఒకవైపు, దాని దిగువ భాగాన బుడమేరు పారుతుంది అని అన్నారు. 1902లో బ్రిటిష్ వాళ్లు కట్టిన దానిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఎత్తులేపాలన్నారు. తద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు విడిగా, బుడమేరు నీళ్లు అండర్ గ్రౌండ్గా పారాల్సి ఉందన్నారు. దీని ఎత్తు పెంచకుండా చంద్రబాబు నాయుడు రాత్రిపూట కూడా బోట్లెక్కి తిరగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నారాయణ అన్నారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన బుడమేరు పాత యూటి ఎత్తు పెంచి నిర్మించకపోతే రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. ఇది బుడమేరు, ఈ కాలువ ఏలూరు నుంచి వెళ్తున్నటువంటి కాలువ. ఇది అండర్ గ్రౌండ్ పోయేటువంటి నీరు బుడమేరు. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేటువంటి కట్టడం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎత్తు వైపు కట్టే తప్ప ఎప్పుడు వెళ్ళామని కన్ఫర్మ్ చేయలేము. రెండు కలిసిపోతాయి, ఎల్లో పెరుగుతుంది, అదే పొంగుతుంది, ఇదే పొంగుతుంది, రెండు కలిసిపోతాం హఠాత్తం చేస్తాం. మరి 1902లో కట్టినటువంటి కట్టడం అనేక గవర్నమెంట్ ప్రజలపై స్వాతంత్రం చూడడం ఫెయిల్ అయిపోయింది. ఇంకా దీన్ని చేరాము. ఇప్పటికైనా సార్ చంద్రబాబు పట్టించుకోండి. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధం ఇది ఎన్కేపాడు యూటీ. ఇది ఒకవైపు బ్యారేజ్ నుంచి ఏదో పోయేటువంటి నీళ్ళు ఇవి, అంటే బుడమేరు అండర్ గ్రౌండ్ పోయేటువంటి నీళ్ళు. ఈ రెండు విడివిడిగా పోవాల. 1902 కట్టిన బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రకారం కట్టారు. ఇప్పుడు దాన్ని ఎత్తు లేపాలి. ఎత్తు లేపి ఏలూరు పోయే నీళ్ళు యథావిధికి పోవాలి. బుడమేరు నుంచి వచ్చే నీటి కింద ఆటోమేటిక్గా పోవాలి. అది డ్యూటీ అంటారు దాన్ని. అది కట్టకుండా ఎన్నెన్నో బోట్లెక్కి తీర్థం అయితే ఎలా అవ్వం? చంద్రబాబు రాత్రి పని కంటే బోట్లెక్కి తిరుగుతుంటాడు. మంచిది తిరగని, ముఖ్యమంత్రి తిరగడం మంచిదే. కానీ ఇవి పట్టుకోవాలి, చెప్పాలి ఒక మాట. దీన్ని పడగొడతారు, నేను కడతానని చెప్పి ఒక మాట చెప్పాలి కదా. అవేం చెప్పకుండా చెప్తే రావు. ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఈ బుడమేరు యూటీని మొత్తం తీసేసి అప్పలేపి కట్టే తప్ప రేపు రాబోయే రోజులు ఒకటి ఆగద్దు.